హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు థాట్స్ ఛానల్. నేను మీ శ్యామ్ మన్మాల. మనం తిరుపతి యాత్ర సిరీస్లో 4వ ఎపిసోడు, అదేవిధంగా ఇదే చివరి ఎపిసోడ్ కూడా. దీంట్లో చాలా ముఖ్యమైన సమాచారం ఈ వీడియోలో ఉండబోతోంది, అదేవిధంగా మీకు తెలియని కొత్త కొత్త విషయాలు కూడా ఉండబోతున్నాయి. కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని దయచేసి చూడండి. దీనికి ముందు 3 ఎపిసోడ్లను చూడాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను. దయచేసి ఆ 3 వీడియోలు చూసిన తర్వాత ఈ వీడియోని చూస్తే బాగుంటుంది, అర్థమవుతుంది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మేము తిరుపతి నుంచి బయలుదేరి ఇక ఎక్కడ ఆగకుండా మహానంది వైపుగా సాగిపోయాం. కొండ దిగేసరికి ఉదయం సుమారు 11:30 దాటింది. ముందు మహానంది క్షేత్రానికి చేరుకొని అక్కడి నుంచి వీలైతే శ్రీశైల క్షేత్రానికి రాత్రికల్లా చేరుకోవాలనేది మా ప్లాన్. దాంతో లంచ్ కూడా స్కిప్ చేసేసి మరీ వెళ్ళాం. ఒంటిమిట్ట, కడప, ఆలగడ్డ మీదుగా వెళ్ళి దీవగుంట దగ్గర రైట్ టర్న్ తీసుకొని బోయిలకుంట్ల, గాజులపల్లి మిట్ట మీదుగా వెళ్ళిపోయాం. మహానందికి చేరుకునే లోపల మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మహానందీశ్వరుడు ఇక్కడ పుట్టరూపంలో కనిపిస్తాడు. దీని గురించిన గాథ ఏమిటంటే, కృతయుగంలో శిలాద మహర్షి సంవత్సరాల పాటు చేసిన ఘోరమైన తపస్సుకు ఆయన చుట్టూ ఒక పుట్ట పెరిగింది. ఆయన తపస్సుకు మెచ్చిన పరమశివుడు ఆయనకు 2 పుత్రులను అనుగ్రహిస్తాడు. అందులో ఒక పుత్రుడు ఈ పుట్టలో నుంచే జన్మించాడు. ఆయనకు మహానందుడు అని పేరు పెట్టుకున్నారు. పుట్టడమే శివభక్తితో పుట్టిన మహానందుడు తన తపస్సుతో శివుణ్ణి మెప్పించి ఆయనకు వాహనంగా మారుతాడు. మహానందుడు పుట్టిన పుట్ట నుంచి నీటిధార పుట్టి ఎప్పటికీ ప్రవహిస్తూనే ఉంటుందని శివుడు వరమిచ్చాడు. అక్కడే మహాశివుడు మహానందీశ్వరుడుగా కొలువయ్యాడు. ఇక కలియుగంలో ఈ ప్రాంతాన్ని పాలించిన నందనరాజు కూడా మహాశివభక్తుడు. ఆయన రోజూ ఆవుపాలతో తన నివాసంలో ఉన్న శివలింగాన్ని అభిషేకించేవాడు. అందుకోసమే కపిల అనే ఒక ఆవును పెంచేవాడు. అయితే రోజూ పాలిచ్చే కపిల వరుసగా 3 రోజులు పాలివ్వకపోవడంతో అనుమానించిన కాపరి గోపాలుడు ఆవును వెంబడించగా అది ఒక పుట్టపై నిలబడి తన పాలను ధారలుగా వదలడం, ఆ పాలను పుట్టలో ఉన్న బాలుడు తాగడం చూసి వెళ్ళి రాజు నందుడికి చెప్పాడు. ఆయన కూడా ఇది కల్లారా చూసి ఆశ్చర్యపోతాడు. ఆయన వచ్చినప్పుడే ఆ ఆవు భయంతో వెనకడుగు వేయడంతో తన గిట్ట శివుడిపై పడి ఆ లింగంపై గిట్టముద్ర పడి నొక్కుపోయింది. నందుడికి ఆ రాత్రి కళ్ళలో కనిపించిన శివుడు అక్కడ తానే వెలిశానని తనకు గుడి కట్టించమని ఆదేశిస్తాడు. ఆయనే ఇక్కడ గుడి కట్టించి పుట్టలో నుంచి వచ్చే నీటి కోసం కొలను తవ్వించాడు. అదే నందనుడు పరమశివుడి ఆజ్ఞపై చుట్టుపక్కల నవనందుల ఆలయాలను కూడా కట్టించాడు. ఇది ఈ ఆలయ చరిత్ర. అయితే మేము మహానంది చేరుకునేసరికే సాయంత్రం అయ్యింది. అప్పుడే నిజరూప దర్శనానికి టైం అయ్యింది. మైకులోనేమో ఉచిత దర్శనం అన్నారు, కానీ తీరా లోపలికి వెళ్ళాక 50 రూపాయల టికెట్ తీసుకుంటే కానీ అనుమతించమన్నారు. పోనీ బాగా జనాలు ఉన్నారా అంటే అది లేదు, మొత్తానికి ఒక 20 మంది మాత్రమే ఉన్నారు. మరి మైకులో ఉచిత దర్శనం అన్నారు కదా అని అడిగితే అదంతే అంటూ ముందు సరిగా ఆన్సర్ ఇవ్వలేదు. తర్వాత ఇష్టముంటే వెళ్ళండి, లేదంటే లేదు అన్నారు. టికెట్ తీసుకోవడానికి మాకేం బాధ లేదు, కానీ ఓపెన్గా ఉచిత దర్శనం అంటూ ప్రకటించి ఇలా చేయడం కాస్తంత బాధ కలిగించింది. మొత్తానికి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం. వీడియోకు మాత్రం పర్మిషన్ ఇచ్చేవాళ్ళు అందుబాటులో లేరు, దాంతో లోపల వీడియో తీయలేకపోయాను. అయితే దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. నిజరూప దర్శనం కావడంతో పుట్ట ఆకారంలో పైన నొక్కుపోయి ఉన్నట్లు ఉన్న మహానందీశ్వరుణ్ణి, ఆ పక్కనే కామేశ్వరి దేవిని, వినాయక నందీశ్వరుణ్ణి, సీతాలక్ష్మణ సమేత కోదండరాముణ్ణి దర్శించుకొని నవగ్రహాలకు ప్రత్యేక అభిషేకం చేయించి బయటకు వచ్చాం. అయితే మీరు మాత్రం వెళ్ళినప్పుడు తప్పకుండా రుద్రగుండంలో మునగడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. ఎందుకంటే గర్భగుడిలోని మహానందీశ్వరుడు లింగం కింద ఉన్న 5 ఊటల నుంచి వచ్చే స్వచ్ఛమైన జలధార నేరుగా ఈ గుండంలోకే వస్తుంది. అందుకు సాక్ష్యం లోపల లింగానికి పాలతో అభిషేకం చేసినప్పుడు ఈ గుండంలోని నీరు కూడా తెల్లగా మారిపోతుంది. ఎన్నో రోగాలను నయం చేసి మీ బాధలను పాపాలను మటుమాయం చేసే శక్తి ఈ నీటి ధారకు ఉంది. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏమిటంటే, మన పాపాలు పోగొట్టుకోవడానికి కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తాం, కానీ సాక్షాత్తు ఆ గంగమ్మే ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ సప్తమి రోజున మహానందికి వచ్చి రుద్రగుండంలో స్నానం చేసి తనలో భక్తుల స్నానాలు చేయడం వల్ల వచ్చిన పాపాలను పరిహరించుకుంటుందంట. అంటే ఇక్కడ పుణ్యస్నానాలకు ఎంత విలువ ఉందో అర్థం చేసుకోవచ్చు. చలికాలంలో వేడిగా, ఎండాకాలంలో చల్లగా ఉండడం ఈ నీటి ప్రత్యేకత. ఎంతోమంది పరిశోధకులు, డిస్కవరీ ఛానల్ వాళ్ళు కూడా వచ్చి పరిశోధించినా ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నాయో కనుక్కోలేకపోయారు. కాలాలకు అతీతంగా ఒకే స్థాయిలో నీరు ప్రవహిస్తూ 1000 ఎకరాల అరటి తోటలకు ఆధారమవుతోంది. కార్తీక మాసంలో ఏదైనా సోమవారం రోజున ఈ నవనందులను
సూర్యాస్తమయం లోపల దర్శించుకుంటే వారు అనుకున్న కోరికలు నెరవేరుతాయంటారు. ఇది మహానంది చరిత్ర. ఇక మేము మహానంది నుంచి దర్శనం చేసుకుని బయలుదేరేసరికి రాత్రి 8 గంటలు దాటింది. మధ్యలో ఆత్మకూరు వద్ద డిన్నర్ కానిచ్చేశాం. అక్కడే మాకు పెద్దదోర్నాల చెక్పోస్ట్ వద్ద ఆపేస్తారని కూడా తెలిసింది. దాంతో మేము పెద్దదోర్నాల వరకు వెళ్ళి అక్కడే ఒక సత్రంలో బస చేశాం. తెల్లవారుజామునే లేచి రెడీ అయ్యి బయటికి వచ్చేసరికి ఎదురుగా ఇదిగో ఈ అందమైన అద్భుతమైన అయ్యప్ప టెంపుల్ కనిపించింది. ఎంత బాగుందంటే ఇంచుమించు శబరిమలలోని ఆలయంలాగే కనిపించింది. బంగారు మెట్ల పదునెట్టాంబడి, పైన నల్లని రంగులో గర్భగుడి, ముందు ఆ ధ్వజస్తంభం, అసలు ఒక్కసారిగా శబరిమలలో ఉన్నామా అనిపించింది. కానీ దురదృష్టం, ఇంకా ఆలయం తెరవలేదు. దాంతో అయ్యప్పని దర్శించుకోలేకపోయాం. ఈ ఆలయాన్ని ఆనుకుని ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహానికి నమస్కారం చేసుకొని ఉదయం 6 గంటల ప్రాంతంలో శ్రీశైలానికి బయలుదేరాం. పెద్దదోర్నాల జంక్షన్ నల్లమల కొండల పాదాల దగ్గర ఉంటుంది. చెక్పోస్ట్ దాటి కొంచెం ముందుకు వెళ్ళగానే ఎదురుగా అందమైన పచ్చటి ప్రకృతి మధ్య నల్లటి కొండలు స్వాగతం పలుకుతాయి. ఇక అక్కడి నుంచి ఏవీ మిస్ కాకుండా కళ్ళు తీపుకోకుండా చూడాల్సిన సీనరీలే. నీర అందాల దృశ్య సముద్రంలో తనివితీరా మునకలేస్తూనే శ్రీశైలం గురించి నేను చెప్తున్న కొన్ని విషయాలు వినండి. ముందు మీకు ఒక విషయం చెప్తాను. ఈ మధ్య కర్నూలు జిల్లాను విడగొట్టి నంద్యాల జిల్లాను ఏర్పాటు చేశారు. మీకు పాత కర్నూలు జిల్లా గురించి అయితే తెలుసనే అనుకుంటున్నాను. పాత కర్నూలు జిల్లా అంటే శైవక్షేత్రాలకు ప్రసిద్ధి. ఇప్పుడు మనం వెళ్తున్న శ్రీశైలం, నిన్న దర్శించుకున్న మహానంది, యాగంటి, ఇలాగే నంది అనే పేరుకు కర్నూలు జిల్లాకు విడదీయరాని సంబంధం ఉంది. అందుకే నందికొట్కూరు, నంద్యాల ఇలాంటి పేర్లతో ప్రదేశాలు కూడా ఉన్నాయి. నంద్యాల అంటే నందుల ఆవలి, నందులతో నిండి ఉన్న అని అర్థం. ఇదంతా మీకు తెలిసిన విషయమే అనుకుంటాను. అయితే ఇప్పుడు చెప్పబోయే విషయం మాత్రం కొత్తది. మీరొక్కసారి పాత కర్నూలు జిల్లా మ్యాప్ను ఎక్కడైనా దొరికితే, లేదంటే నెట్లోనైనా పరిశీలనగా చూడండి. మూర పైకెత్తి చూస్తూ కూర్చున్న నంది భంగిమ కనిపించడం లేదు? ఎస్, ఒక్కసారి మళ్ళీ పరిశీలించండి. నంది తల కొమ్ముల స్థానంలో శ్రీశైల క్షేత్రం, మూపురం స్థానంలో కర్నూలు నగరం ఇలా కనిపిస్తూ ఉంటుంది. మీలో ఎవరెవరు నా మాటతో ఏకీభవిస్తారో దయచేసి మీ కామెంట్లో తెలియజేయండి. ఇది యాదృచ్ఛికమా లేక దైవలీలనా, మీరే చెప్పండి. మనం చూసే చూపులో మాత్రమే కాదు, భావనలో కూడా భక్తి ఉంటే ప్రతి అంగుళంలో ఆ దైవమే కనిపిస్తాడు. ఏమంటారు? నెక్స్ట్ ఇంకో విషయం మీకు తెలుసా? మహానందికి శ్రీశైల క్షేత్రానికి ఉన్న సంబంధం, రెండూ శైవక్షేత్రాలే అంటారేమో, అది కాదు, మహానందీశ్వరుడికి వాహనంగా మారిన నందునికి శ్రీశైలం స్వయంగా సోదరుడు. ఈ విషయం తెలియాలంటే శ్రీశైల క్షేత్రం చరిత్ర తెలుసుకోవాలి. నందుడి తండ్రైన శిలాద మహర్షి ఇంకో పుత్రుడే పర్వతుడు. ఈయన కూడా నందుడిలాగే ఘోర తపస్సు చేసి శివుణ్ణి మెప్పించాడు. తనకు ప్రత్యక్షమైన శివుడికి ఆయన నివాసమైన పర్వతంగా మారాలని కోరుకున్నాడు. ఎందుకు అంటే అందులో కూడా కోట్ల మందికి మోక్షం కలిగించాలన్న తాపత్రయం ఉంది. అమ్మవారితో కూడి పరమశివుడు నివాసం ఉన్న తన పర్వత శిఖరాన్ని చూస్తే చాలు, భక్తులకు మోక్షం కలిగేలా పర్వతుడు వరం పొందాడు. ఆ కోరిక విని పరమశివుడే ఆశ్చర్యపోయాడు. అందుకే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటారు. శిఖరం చూడటం అంటే ఆలయంలో నుంచి చూడటం కాదు, ఆలయం నుంచి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న శిఖరేశ్వరం పైనుంచి చూడటం. పర్వతంగా మారిన పర్వతుడినే శైలము అని పిలుస్తారు. అదే శ్రీశైలంగా మారింది. నిజానికి ఇది శ్రీ పర్వతం. ఈ క్షేత్రము ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటి కావడం కూడా విశేషమే. ఇక శ్రీశైలంలో మల్లికార్జున స్వామి ఆలయం దర్శనం తర్వాత అదే ప్రాకారంలో శ్రీ భ్రమరాంబికాదేవి ఆలయం కూడా ఉంది. ఇదొక శక్తిపీఠం కూడా. ఇలా ద్వాదశ జ్యోతిర్లింగాల క్షేత్రము, శక్తిపీఠము ఒకటే క్షేత్రంలో ఉండడం ఇంకెక్కడా లేదు. 2 కాళ్ళు 4 కాళ్ళ ప్రాణుల వల్ల తనకు చావు రాకుండా వరం పొందిన అనునాసురుడనే రాక్షసుడిని అంతమొందించేందుకు సాక్షాత్తు పార్వతీదేవి తుమ్మెదగా అంటే భ్రమరంగా మారి సంహరించింది. ఇక్కడ భ్రమరాంబాదేవిగా కూడా వెలిసింది. అమ్మవారిని అలంకారంలో తప్ప నిజరూపంలో చూసే అవకాశం లేదు. మల్లికార్జున స్వామివారి ఆలయం చాలా సింపుల్గా కనిపిస్తుంది, కానీ
అమ్మవారి ఆలయం మాత్రం అద్భుతమైన నిర్మాణ కౌశలంతో అలరారుతుంటుంది. ఇక భ్రమరాంబికాదేవి ఆలయం గర్భగుడి వెనక గోడకు చెవి అనిస్తే తుమ్మెదల ఝంకారం వినిపిస్తుందట. ఇక్కడే ఆలయానికి కొద్ది దూరంలో ప్రవహించే కృష్ణానదిని పాతాళ గంగా అంటారు. ఇక్కడ నీళ్లు పచ్చగా కనిపిస్తాయి, అందుకే దీన్ని కొందరు పచ్చలబండ అంటారు. అయితే పూర్వం ఈ ప్రాంతాన్ని పాలించిన చంద్రగుప్తుడు అనే రాజు శివుడి శాపానికి గురై ఇక్కడ ఈ పచ్చటి బండగా మారిపోయాడట. అందుకే నీళ్లు ఇక్కడ ఎప్పుడూ పచ్చగానే కనిపిస్తాయట. ఇలా శ్రీశైలం చరిత్ర చెప్పాలంటే చాలానే ఉంది, కానీ మన సమయం మాత్రం సరిపోదు. ఇదిగోండి మాటల్లోనే సాక్షి గణపతి దేవాలయానికి వచ్చాం చూడండి. ఇక్కడ దర్శనం చేసుకోవడం ఎందుకంటే శ్రీ మల్లికార్జునుడిని దర్శించినట్లుగా ఈ సాక్షి గణపతి వద్ద హాజరు వేసుకొని వెళ్ళడం అన్నమాట. రేపు చనిపోయిన తర్వాత కైలాసంలో ప్రవేశానికి ఈ సాక్షి గణపతి సాక్ష్యమే పనికొస్తుంది. మొత్తానికి మాకు శ్రీశైలంలో కూడా దర్శనం చాలా బాగా జరిగింది, కేవలం ఒక గంట మాత్రమే పట్టింది. ఇక శ్రీశైలంలో ఇతర దర్శన స్థలాలను దర్శించే సమయం లేకపోవడంతో హైదరాబాద్కు బయలుదేరాం. కొండ దిగుతుంటే శ్రీశైలం ప్రాజెక్టు వ్యూ పాయింట్ కనిపించి అక్కడ ఆగాం. మేము వెళ్ళినప్పుడు అన్ని గేట్లు ఓపెన్ చేసి నీళ్లు వదిలారు. నిజంగా ఆ దృశ్యం చూడాల్సిందే, కానీ వర్ణించ తరం కాదు. ఒకవైపు నిండుగా కనిపిస్తున్న రిజర్వాయర్, మధ్యలో వాటిని ఆపే పెద్ద కాంక్రీట్ కట్టడం, ఆ గేట్ల నుంచి పరవళ్ళు తొక్కుతూ దునుకుతున్న కృష్ణమ్మ, ఆ వెంటనే ఉవ్వెత్తున పైకి లేచి తుంపరలను వెదజల్లుతూ ప్రవాహంగా మారి నాగార్జున సాగర్ వైపుకు సాగిపోతున్న దృశ్యం మహాద్భుతం. గేట్ల నుంచి పడే చోట ఊరుతున్న తెల్లటి పాలనురుగలాంటి తుంపర, బహ్, ఎంత బాగుంది ఈ సీన్! ఎంత చూసినా ఇంకా చూడాలనిపిస్తుంది. ఈ శ్రీశైలం ప్రాజెక్టు హైడ్రోఎలక్ట్రిసిటీ ప్రాజెక్టు, అయితే ఇంకెక్కడా లేని విధంగా ఇది రివర్స్ ఫ్లో ప్రాజెక్టు. అంటే ఇక్కడ వదిలిన నీరు డైరెక్ట్గా నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వెళ్తుంది, అది కామన్ విషయం. కానీ నాగార్జున సాగర్ రిజర్వాయర్ నిండితే ఆ నీరు శ్రీశైలం ప్రాజెక్టు దాకా నిండిపోతుంది. అలాంటప్పుడే నాగార్జున సాగర్ ప్రాజెక్టుపై ఒత్తిడి తగ్గించేందుకు లేదా కరెంటు ఉత్పత్తి చేసేందుకు కూడా శ్రీశైలం ప్రాజెక్టులో వాటర్ తక్కువ ఉంటే డౌన్లో ఉన్న వాటర్ను రిజర్వాయర్లోకి రివర్స్ పంపింగ్ చేసే టెక్నాలజీ ఈ శ్రీశైలం ప్రాజెక్టులో ఉంది. ఇదే నేను చెప్పదలుచుకున్న కొత్త విషయం. నిజంగా ఇది చాలా గొప్ప విషయం కదా. ఇక అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్కు వస్తుంటే ఇదిగో డిండి ప్రాజెక్టు వద్ద ఈ అద్భుతమైన దృశ్యం కనపడింది. నేను ఇదివరకు చాలాసార్లు ఇక్కడి నుంచి వెళ్ళాను, కానీ నాకెప్పుడు ఇలా నీరు పారుతున్న దృశ్యం అయితే కనిపించలేదు. రిజర్వాయర్ నుండి ఆ నీరు గోడపై నుంచి సమంగా పడుతుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది. నేనైతే దీన్ని తెలంగాణ నయాగరా అని ఫీల్ అవుతున్నాను. మీకు అలాగే అనిపిస్తుందా? దయచేసి కామెంట్లో పెట్టండి. ఈరోజు నేను శ్రీశైలం ప్రాజెక్టులో నీటి పరవళ్ళు, ఇక్కడ డిండిలో వాటర్ ఫాల్స్, ఈ చూసిన రెండు దృశ్యాలు నా జీవితంలో మర్చిపోలేని జ్ఞాపకాలుగా మిగిలిపోతాయి, అందులో సందేహమే లేదు. ఇక మేము సాయంత్రానికి హైదరాబాద్కు చేరుకోవడంతో మా తిరుపతి యాత్ర ముగిసింది. నా ఈ తిరుపతి యాత్ర మిగతా ఎపిసోడ్స్కు సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను.
వాటిని కూడా చూసి మీ అభిప్రాయాలు తెలియజేయండి. ఇక నెక్స్ట్ మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ అనుమాల.